నా తెలియకుండా డబ్బులు అట్ట వెళ్ళిపోయినాయి అని అప్పుడే ఇన్వెస్టిగేషన్ అదే సరిపోతుంది. జిఎస్టీ డిపార్ట్మెంట్ అప్పటికి పంపించినప్పుడే అప్పుడే అడిగితే పోయేది కదా, ఫ్రాడ్ జరుగుతుందని తెలిసినప్పుడే ఫైళ్ళు ఏమి ఎందుకు బ్యాన్ అయిపోయినాయి, ఎక్కడ ఏం అక్కర్లేదు, సిబిఐ అయినప్పుడు ఎందుకు బ్యాన్ చేశారు, సింపుల్ లాజిక్, సిబిఐ అయినప్పుడు ఎందుకు బ్యాన్ చేశారు. ఇప్పుడు ఇవాళ సిబిఐ ఇన్వెస్టిగేషన్లు వివేకానంద రెడ్డి దాంట్లో చేయండి దీంట్లో చేయండి అని అడుగుతున్నారు కదా, అప్పుడు ఎందుకు నిషేధించారు. ఈ కేసులు కాదా, షాపోంజి పల్లంజీ కేసు కాదా, ఈ కేసు కాదా, ఇవన్నీ పట్టుకుంటారని ఆ రోజున బ్యాన్ చేశారు. ఢిల్లీ వెళ్ళి ఒక జాతీయ మీడియాలో కూర్చొని కక్షపూరిత కుట్రపూరిత అరెస్టు అక్రమ అరెస్ట్ అని నిరూపించే ప్రయత్నం లోకేష్ గారు చేశారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేనికోసం, ఎవరికి చెప్పడం కోసం ఇదంతా? మంచిదే, నేషనల్ మీడియాలో చెప్పడం ద్వారా ఎవరు సపోర్ట్ కోరుకోవడం కోసం, నేషనల్ వైడ్ ఎక్స్పోజర్ రావాలి అక్కడ. ఇప్పుడు బాబు గారికి అన్ని ఎందుకంటే పట్టించుకోవట్లేదు, వీళ్ళు బతిన్లాడుతూ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంతే తప్పించి ఎవరు పట్టించుకోవట్లేదు. అలా కాకుండా ఇట్లాగా జరిగింది, నాయుడు గారు అబ్బాయి టీవీలో మాట్లాడాడు, బాగా మాట్లాడాడు, ఒకటి మిగతా పార్టీలకి తెలియాలి. ఇప్పుడు మిగతా ప్రాంతం చంద్రబాబు గారితో బాగా స్నేహంగా ఉండి ఇప్పుడు పట్టించుకున్నటువంటి పార్టీలందరికీ తెలియాలి, వాళ్ళందరూ స్పందించాలి, ప్లస్ ఈయన జెన్యున్గా మాట్లాడుతున్నాడు అనేటువంటిది రావాలి, తద్వారా వాళ్ళందరూ కూడా రేపు సపోర్ట్కి రావాలి. అది అంటే జాతీయ స్థాయిలో సపోర్ట్ అవసరం, రాష్ట్ర స్థాయిలో సపోర్ట్ అవసరం. ఈయనకి అంటే రాష్ట్ర స్థాయి సపోర్ట్ ఎట్లాగో ఉందని వచ్చింది, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వచ్చేసాక రాష్ట్ర స్థాయి సపోర్ట్ వచ్చేసింది. జాతీయ స్థాయి సపోర్ట్ ఉంటే తొందరగా రిలీజ్ చేస్తారు. రెండోది ఏంటంటే ఇది జుడిషియరీకి సంబంధించి ఒక ప్రెషరైజ్డ్ టాక్టిక్స్. ఎప్పుడైతే నేషనల్ మీడియాలో ఇవన్నీ వస్తుంటే రేపు మ్యాజిస్ట్రేట్ ఏముంటుంది, ఏ అడుగు వేయాలని వెనక ముందు వేస్తుంది, జాగ్రత్తగా చూసి వేయాల్సి వస్తుంది. అది ఇక్కడ సింపుల్ లాజిక్. కానీ తెలుగు రాష్ట్రాల్లో పరిపాలించే ముఖ్యమంత్రులు లేదంటే నాయకులు, ఈవెన్ నేను జగన్ గారిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, ఎందుకు వెళ్ళి జాతీయ మీడియాను లేదంటే జాతీయ స్థాయిలో ఉన్న జర్నలిస్టులను ఆశ్రయిస్తారు ఇక్కడ?